జై శ్రీమన్నారాయణ. అస్మదాచార్య పర్యంతం ఉందే గురు పరంపర. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు మన స్వామివారు సెలవిచ్చినట్టు ఉదయం లేవంగానే మన రామోజీరావు గారి మరణవార్త మనందరినీ కలిసివేసింది. ఈరోజు వారు మాలాంటి వారికి ఎంతోమందికి లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచినటువంటి మహనీయుడు. అందుకే మా స్వామివారు ఈరోజు మన భగవద్ రామానుజుల వారి తిరునక్షత్ర సందర్భంగా డాక్టర్ పద్మవిభూషణ్ ఇళయరాజా గారి యొక్క కార్యక్రమం ఈరోజు ఎప్పుడో నిర్ణయం చేయడం జరిగింది. అయితే భగవంతుడు అన్ని నిర్ణయిస్తాడు. దీని యొక్క కారణం మనందరికీ తెలుసు. మనం ముక్తి పొందడానికి ఇందాక మన స్వామివారు చెప్పినట్టు భగదు రామానుజుల వారే మనకు శరణ్యం. అలాంటి మహనీయుల యొక్క పుట్టినరోజు, వారు ఈ లోకాన్ని వెదిలి ఆ పరంపరలోని ఆ శ్రీమన్నారాయణ శ్రీచరణంలో చేరడం ఆ యొక్క పరమాత్మ యొక్క సంకల్పం. దానిగా ఉదయమే మా స్వామివారు మాట్లాడి, ఇళయరాజు గారితో మాట్లాడి ఈ యొక్క మన కల్చరల్ ఈవెంటును ఈ యొక్క దైవ సన్నిధిలో వారి యొక్క ఆత్మ చేరాలని, ఈ యొక్క కార్యక్రమం వారికి అంకితం చేద్దామని అనడం మా అందరికీ చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఇందాక స్వామివారు చెప్పినట్టు మన తెలుగు జాతిని జాగృతం చేసినటువంటి మహానుభావుడు, ఆయన సిల్వర్ టచ్ అన్నట్టు ప్రతి రంగంలో ఏ రంగంలో చేయబెట్టినా కానీ దాన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోయి మనలాంటి ఎంతోమంది యువకులకు ఉదాహరణగా నిలిచినటువంటి మహనీయ వ్యక్తి. అలాంటి ఆత్మ ఈరోజు ఆ పరమాత్మ శ్రీచరణాలను చేరాలని మన గురువులైనటువంటి శ్రీ 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 తిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నయ్య స్వామి వారి శ్రీచరణంలో ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.